ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ ఇంకా నోటిఫికేషన్ కూడా రాలేదు ఈలోపే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రాజకీయ నాయకులు ఎవరికి వాళ్ళు యాక్టివ్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే కొన్ని విషయాల్లో వాళ్ళని మనం మెచ్చుకోవాలి వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే విధానానికి కొన్ని వాటిలో డెఫినెట్లీ వాళ్ళని ఖండించాలి అయితే ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు కూడా కాదు ఒక ఐదేళ్ల క్రితమే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోండి ఆయనే మన జీవితాలు బాగు చేస్తాడు అని చెప్పినటువంటి అదే వైఎస్ షర్మిల ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు నిజానికి ఈ ఒక్క ఈ ఒక్క అంశంలో మటుకు అంశాల వారీగానే ప్రజల్ని మనుషుల్ని రాజకీయ నాయకుల్ని ఖండించాలి లేదా సపోర్ట్ చేయాలని అంటూ ఉంటా అట్లాగే ఈ ఒక్క అంశంలో మాత్రం డెఫినెట్లీ వైఎస్ శర్మల్కి నేను పర్సనల్గా మద్దతు తెలుపుదలుచుకున్నాను ఎందుకంటే ఆమె పార్టీ యొక్క స్థాయి ఏంటి ఆమె పార్టీ లెవెల్ ఏంటి అనేది ఆమెకి క్లియర్ కట్ తెలుసు రానున్న ఎన్నికల్లో పెద్ద ప్రభావం చూపించలేమని తెలుసు కానీ నిరుద్యోగుల తరఫున నిలబడి మెగాడిఎస్ఏ రిలీజ్ చేయమని ఆమె చేస్తున్నటువంటి పోరాటాన్ని ఎవరైనా సరే మెచ్చుకోవాల్సిందే ఆంధ్రప్రదేశ్లో అనేక సంఘాలు బ్యాక్ టు బ్యాక్ ధర్నాలు రాస్తారోకోలు గొడవలు ప్రొటెస్టులు ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అప్పుడు విద్యుత్ సం సంస్థలకు సంబంధించిన వాళ్ళ నెలకొని మొదలుకొని ఆ తర్వాత మొన్నటి వరకు వీళ్ళు చేశారు ఆశా వర్కర్లు వాళ్ళు చేశారు అంగన్వాడీ వర్కర్లు చేశారు అట్లా ఇప్పుడు నిరుద్యోగులు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది టీచర్లు కూడా చేయబోతున్నారు ఇరవై ఏడో తారీఖున సో ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇవన్నీ ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి సో వైఎస్ షర్మిల నిరుద్యోగుల తరఫున నిలబడినటువంటి తీరుని డెఫినెట్గా మెచ్చుకోవాలి అలాగే తెలంగాణలో కూడా ఆమె అట్లాగే నిలబడ్డారు ఆ తర్వాత జెండా పీకేశారు దా దాన్ని ఖండిస్తున్నాం బట్ స్టిల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డిఎస్ఏ వదులుతామని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల టైంలో మాటిచ్చి పాదయాత్రలో మాటిచ్చి కేవలం ఇరవై ఐదు వేల పోస్టులకు గాను ఆరు వేల ఐదు వంద ఆరు వేల ఒక్క వంద పోస్టులకు మాత్రమే ఏపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వదలడం ఏదైతే ఉందో దాన్ని డెఫినెట్లీ అందరూ ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు ఇంకా ఎందుకు వచ్చి దీని మీద క్వశ్చన్ చేయట్లేదు అని నేను అనుకుంటున్నటువంటి టైంలో వైఎస్ షర్మిల రావడాన్ని డెఫినెట్లీ మనం మెచ్చుకోవాలి అయితే వైఎస్ షర్మిల అనగానే మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గుర్తొస్తారు ఆయన బిడ్డగా ఆయనకి చాలా ఇష్టమైన ముద్దులు కూతురుగా ఉన్నటువంటి వైఎస్ షర్మిళ ఈరోజు ఇట్లాంటి పరిస్థితుల్లో రోడ్డు మీద ఆమెను లాక్కెళ్ళి బలవంతంగా ఒక రకంగా ఈడ్చుకెళ్ళి మరీ అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితిని ఎందుకు కల్పించింది జగన్ ప్రభుత్వం అనేది కూడా మనం క్వశ్చన్ చేయాలి ఎందుకంటే ప్రశాంతంగా చేసుకుంటాం శాంతియుతంగా ధర్నా చేపడతాం సెక్రటరియట్కి కేవలం మేము ర్యాలీలాగా వెళ్ళి మేము మా ముఖ్యమంత్రికి మా వినతిని తెలియజేస్తాము ఏపీలో జరుగుతున్నటువంటి అన్యాయాలకి స్టూడెంట్స్ విషయంలో అట్లాగే నిరుద్యోగుల విషయంలో ఏపీ ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరుకి నిరసనగా మేము అక్కడికి వెళ్ళి మాట్లాడేస్తాము అట్లాగే ర్యాలీ నిర్వహించి శాంతియుతంగా మన నిరసన అన్న వాళ్ళందరినీ వీళ్ళిట్లా అరెస్ట్ చేయడం అనేది ఏదైతే ఉందో అది చాలా దుర్మార్గంగా దౌర్భాగ్యంగా మనం కన్సర్ చేయవచ్చు అట్లా వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు అనే కాదు ఎవరిని కూడా అట్లా మిస్ మ్యాన్ హ్యాండిల్ చేయడం కానీ రాంగ్గా హ్యాండిల్ చేయడం కానీ చేయకూడదు అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోకుండా ఇష్టారాజ్యంగా ప్రజల మీద ఇతర నాయకుల మీద ప్రతిపక్షాల మీద ముఖ్యంగా ఇష్టం వచ్చినట్టు జును ప్రదర్శించేటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం మాట వినేటువంటి పోలీస్ వ్యవస్థ యొక్క ప్రవర్తనని మనందరం డెఫినెట్లీ ఖండించాల్సి ఉంది సో ఈ అంశం మీద మీకున్నటువంటి అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి